అదృష్టం ఒక్కోసారి ఎలా వర్తిస్తుందో చెప్పలేం. వైసీపీకి నిఖర్సేన కార్యకర్తగా, నాయకుడిగా, అధిష్టానానికి లాయల్గా ఉన్న విధాల అర్హత పొందిన వంశీ శ్రీనివాస్కి ప్రస్తుతం రాజయోగం నడుస్తున్నట్టు కనిపిస్తుంది. అన్ని అర్హతలు ఉన్న ఎమ్మెల్యే కాలేకపోవటం, ఏం పదవి రాలేదంటూ ఆయన అభిమానుల్లో మొన్నటి వరకు తీవ్ర నిరాశ ఉండేది. ఆయనకు పదవి ఇస్తే సగటు సామాన్య కార్యకర్తకు పదవి వచ్చినట్లే అంటూ పెద్ద క్యాంపియన్నే జరిగింది. అభిమానులు ఆశించినట్లుగానే వంశీకి ఎమ్మెల్సీ రావటం, 2 నెలలు కూడా పూర్తవక ముందే మళ్లీ మంత్రి పదవి వరించే అవకాశం ఉండటంతో టైం కలిసొస్తూ ఏదైనా సాధ్యమే అన్న చర్చ ప్రస్తుతం విస్తృతంగా సాగుతుంది. ఇక సాధ్యాసాధ్యాల విషయానికి వస్తే రాష్ట్రంలో ప్రస్తుతం యాదవ సామాజిక వర్గం నుంచి ఇరిగేషన్ శాఖ మంత్రిగా అనిల్ ఉన్నారు. ప్రస్తుతం జరగబోయే పునర్వ్యవస్థీకరణలో దాదాపుగా అందరినీ మార్చాలన్న నిర్ణయానికి ముఖ్యమంత్రి వచ్చిన నేపథ్యంలో యాదవ సామాజిక వర్గానికి చెందిన రాష్ట్ర స్థాయిలో గుర్తింపు ఉన్న నేత కోసం వెతుకులాటలో కృష్ణా జిల్లా పెనుమలూరు నుంచి కొలసు పార్థసారథి, తనుకు శాసనసభ్యుడు కారుమూరు నాగేశ్వరరావు, విశాఖ ఎమ్మెల్సీ వంశీలలో ఒకరిని ఎంపిక చేస్తే బాగుంటుందన్న నిర్ణయం జరిగింది. అదే సమయంలో కృష్ణా జిల్లా నుంచి ఒక కమ్మ కాపు సామాజిక వర్గాలకు అవకాశం ఇవ్వాల్సి ఉండటంతో పాటు పార్థసారథి విషయంలో ప్రభుత్వానికి కొన్ని లెక్కలు ఉన్నాయి. ఇక కారుమూరు నాగేశ్వరరావు కోసం బొత్స ప్రయత్నిస్తున్న రీసెంట్గా వచ్చిన టీడీఆర్ ఆరోపణలు ఆయన అవకాశంపై నీళ్లు చల్లాయి. దీనికి తోడు బొత్స మద్దతు కూడా ఆయనకు సహాయం కంటే నష్టాన్ని మిగిల్చేలా ఉన్నది. ఈ నేపథ్యంలో వంశీనే సరైన అభ్యర్థి అన్న కంక్లూజన్కి అధిష్టానం వచ్చేసింది. దానికి తోడు ముఖ్యమంత్రితో వంశీకి ఉండే సాన్నిహిత్యం కూడా కలిసి రావటం, విజయసాయిరెడ్డి ఆశీస్సులు ఉండటంతో వంశీకి అన్ని అడ్డంకులు తొలగి మంత్రి పదవి చేపట్టేందుకు సిద్ధం కావాల్సిన పరిస్థితులు వచ్చాయి. అదే కాలం ఎవరు ఊహించిన రీతిలో మంత్రి పదవి రేసులోకి దూసుకువచ్చి ఖరారు చేసుకున్న వంశీ పేరు తుది జాబితాలు వెలువడ్డం ఇది ఒక ఫార్మాలిటీనే అంటున్నారు.